మిక్సీ పాత పడుతుంది అది ఏ చిన్న గ్రౌండ్ నెట్ చేసినా ఏం వేసినా కూడా చాలా సౌండ్ వస్తుంది అందుకే ఈ రోజు నేను మా అమ్మమ్మ నేను మా తాతయ్య మా చిన్న పిన్ని కలిసి షాప్కి వెళ్తున్నాము ఆ షాప్ నేమ్ ఏంటంటే సోనో విజన్ హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము ఓపెన్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇండక్షన్ స్టవ్ చూపిస్తాను టీసీ కంపెనీ మంచిది కాబట్టి మేము ఇదే తీసుకున్నాము చూడండి క్రీపీ ఇండక్షన్ స్టవ్ ఎంతమా 2500 2500 అంటే ఫ్రెండ్స్ చూడండి గ్యాస్ స్టవ్ మీద ఎలా చేస్తామో అలాగే ఇండక్షన్ స్టవ్ మీద కూడా చేస్తారు ఇంకా చాలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు 1 ఇయర్ వారంటీ కూడా ఉంది ఐటమ్స్ ఏంటంటే ఇడ్లీ దోశ సాంబార్ ఇంకా రసము వెజిటేబుల్ రైస్ చికెన్ చూడండి సరే బ్యాక్ సైడ్ ఇలా ఇస్తారు ఇక్కడ ఫ్యాన్ లాగా ఇలా ఉంటుంది ముందరేమో ఇలా ప్లగ్ ఇస్తారు ప్లగ్ పెట్టేసి ఇక్కడ మనం కావాల్సిన అన్ని క్లిక్ చేస్తే అది ఆఫ్ అవుతుంది మిక్సీ పాత పడుతుంది ఆ సౌండ్ వచ్చి నేను తట్టు అందుకే నేను కొత్త మిక్సీ కొన్నాను చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి నా ఫేవరెట్ కలర్ స్కై బ్లూ కలర్ ఇంకోటి చూడండి ఎంతో ఏంటంటే తగ్గించాలి ఫ్లెక్చర్ పెట్టి ఇక్కడ మనకి ఎంత స్పీడ్ కావాలి అనేది ఇక్కడ 3 వర్క్ ఉంటుంది ఫిక్సెడ్ బ్యాక్ సైడ్ అన్నట్టు చూడండి ఇది ఇంకా దీనికి ఎక్స్ట్రాగా ఇంకా 3 ఇచ్చారు మిసెస్ చిన్నది కొంచెం పెద్దది మీడియంగా ఇచ్చారు చూపిస్తాను చూడండి ఎంత చిన్నది అంటే దీనికి మెంతులు అలా చిన్న కొంచెం కొంచెం పౌడర్ చేసుకుంటాం కదా దానికోసం చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంది దీనికన్నా కొంచెం పెద్దది అంటే మసాలాలు ఇంకా కొంచెం ఎక్కువగా చేసుకోవాలంటే దీన్ని చేసుకోవచ్చు ఇంకా 2 ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కొంచెం పెద్దది ఇచ్చారు వైట్ మూత ఇచ్చారు ఎందుకంటే చట్నీస్ అలా కొంచెం ఎక్కువ చేసుకోవడానికి ఇది యూస్ అవుతుంది పెద్దది కూడా ఇచ్చారు చూడండి అది మినపప్పు ఇది మినపప్పు ఏదో ఒకటి స్వీట్స్ అలా తయారు చేయాలంటే మిక్సీ పడుతుంది కదా దానికోసం మేము ఇలాంటి మిక్సీ ఇంకోటి చూసాము కానీ ఇక్కడ ఫినిషింగ్ స్టీల్ రాలేదు స్టీల్ వచ్చినందున వల్ల ఈ మిక్సీ కొన్నాము చాలా లుక్ వస్తుంది స్టీల్ వచ్చింది కాబట్టి కలర్ కూడా బాగుంది నాకు ఇష్టమైన స్కై బ్లూది కలర్ కూడా బాగుంది ఈ మిక్సీకి ఏంటంటే ఈ 3 వరకు ఈ హ్యాంకర్ వరకు ఇలా స్టీల్ వచ్చింది చూడండి ప్రీతి కూడా రాసింది ఇది కొంచెం క్యూట్గా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ స్టీల్ లేదు కానీ క్యూట్గా ఉంది కాబట్టి తీసుకున్నాము చూడండి మూతలు కూడా ఇలా ఇచ్చారు బ్లాక్ది ఈజీగా పెట్టుకోవచ్చు దీనికొక్కటి ఇలా వైట్గా ఇచ్చారు అంటే ఏమైనా జ్యూస్ ఒకసారి చేసుకోవడానికి చట్నీ అలాగా ఇంతే ఫ్రెండ్స్ ఇచ్చారు దీనికైతే అంటే పెద్దది కదా ఇందుకే 2 ఇచ్చారు
దీనికి కూడా రెండు ఇచ్చారు. దీనికి కూడా మసాలా బాగుండదు కాబట్టి కొంచెం షేప్ కొంచెం వెరైటీగా ఇచ్చి రెండే ఇచ్చారు. దీనికి ఫోర్ ఇచ్చారు. చిన్న చిన్నవి కదా అంటే ఎక్కువ మిక్స్ అవ్వాలి కాబట్టి మెంతుల పొడి ఏదైనా పౌడర్స్ లాగా చేయాలంటే కొంచెం మిక్స్ అవ్వాలి కాబట్టి ఫోర్ ఇచ్చారు. మీకు ఈ నాలుగిట్లో ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి. నాకైతే ఇది నాలాగే స్వీట్గా క్యూట్గా ఉంది, నాకు ఇదైతే నచ్చింది. దీనికి ఇది ఇచ్చారు, వాష్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. మాడిపోయింది, దోశ పోసిన కూడా రావట్లేదు, అందుకే మేము కొత్తది కొనుక్కున్నాం. అయితే ఫ్రెండ్స్ ఈ త్రీ ఐటమ్స్ కొన్నాము. మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి. చెప్తాను ఏంటంటే ఈ ఇండక్షన్ స్టవ్ వచ్చేసి 2500 అంటే 2500, ఈ ప్యాన్ వచ్చేసి 500 అంటే 500, ఇదంతా కలిపేసి 5500 అంటే 5500. ఇప్పుడు ఇంకో స్పెషల్ కూడా చూపిపోతున్నాను, అదేంటో చూసేయండి. నేను మా మామయ్యని అడుగుతా ఉన్నాను చాక్లెట్స్ కొన్ని కొన్ని అంటే, అప్పుడు మామయ్యకి తెలిసిన వాళ్ళు జపాన్లో ఉన్నారు, వాళ్ళు ఈ చాక్లెట్స్ పంపించారు. చూడండి మామయ్య అడిగారు అప్పుడు, చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో, ఎంత వెరైటీగా ఉన్నాయో అవి ఓపెన్ చేసి చూపిస్తాను, టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. చూడండి కవర్ అయితే ఓపెన్ చేసేసాను, లోపల చూద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో. షీ సెల్స్ స్టార్ ఫిష్. మెత్తగా ఉన్నాయి కానీ ఒకసారి టేస్ట్ చేద్దాం. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినేయచ్చు కానీ నాకు ఎందుకు తినాలనిపిస్తుంది ఇట్లా చూస్తే. వావ్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, సూపర్. ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టి తినేస్తాం మళ్ళీ. ఈరోజు బ్లాగ్ నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.